రైతులందరికీ నమస్కారం అండి. ఇది మెలినా సీడ్స్ వారి జమునా 116 అండి. ఇది వచ్చేసి పులిపాడు గ్రామము, గురజాల మండలం, పల్నాడు జిల్లా అండి. ఈ రైతు వచ్చేసి కన్యపేన శివయ్య అండి. ఈ రైతు పొలంలో ఉన్నాం ప్రజెంట్ మనము. ఈరోజు వచ్చేసి 30/12/2022 తారీఖు అండి. ఇది వచ్చేసి సెప్టెంబర్ 15 నాటిన మొక్కలండి ఇవి. ఇది జమునా 116 అనేది తేజ రకం అండి. తేజలో వచ్చేసి టాలరెంటు, హై ఈల్డింగ్ వచ్చే వెరైటీ అండి ఇది. ఇది చూసామండి, ఇప్పుడు మేము దగ్గర అన్ని ఏరియాలో కవర్ చేస్తాము. మాది వచ్చేసి పద్మజ సీడ్స్ అండి, గురజాల. మేము వచ్చేసి ఫీల్డ్స్లో ఎక్కువ ఫీల్డ్స్ తిరగటం జరుగుతుంది. మేము ఇచ్చిన ప్రతి ఫార్మర్ ఫీల్డ్స్ తిరగటం జరుగుతుందండి. టోటల్గా మా అన్ని ఏరియాలు వచ్చేసి నల్లి దెబ్బకి మొత్తం ఎర్రగా అయిపోయి మొండి చెట్లు ఉన్నాయి, కానీ ఇట్లా ఈ రకంగా అయితే చాలా తక్కువ కనపడ్డాయండి మాకు. ఈ రైతుకు వచ్చేసి మెలినా సీడ్స్ వారి 3 రకాలు ఇచ్చామండి. సమంత 143, గీత 146, జమునా 116. ఈ 3 రకాల్లో కూడా ఎటువంటి నల్లి కానీ, బొబ్బర కానీ, తామరపురుగు కానీ లేకుండా ఎకరానికి 20-25 క్వింటాల్ కాసి ప్రజెంట్ ఉందండి చేను. అంటే మేము చెప్పేది కదండి, చూడండి చేను మొత్తం మీకు చూపిస్తాము. కింద స్టెప్ నుంచి పై ఇప్పటికి దగ్గర ఒక ఫస్ట్ స్టెప్, రెండో స్టెప్, ఇప్పుడు మూడో తంతి వచ్చిందండి. చేను మొత్తం గ్రీనిష్ కానీ, ఆకు నల్లి లేకుండా బాగా గ్రీనిష్గా ఉందండి ఆకంతా. ఈ తేజాల్లో కూడా సైజు మంచి సైజు గల రకం అండి ఇది. ఇది పూతలో కూడా పురుగు తక్కువ ఉంది చూడండి. ఈ పూతలో నల్ల తామర పురుగును తట్టుకునే రకం అండి ఇది. కావున రైతు సోదరులందరూ గమనించగలరు. ఈ వీడియో చూసి మీరు మంచి, ఎప్పుడైనా రైతు మంచి విత్తనాలు ఇవ్వాలని ఎవరు ఏ కంపెనీ వాళ్ళైనా సరే ఏ షాపులైనా కోరుకుంటారండి. ఎందుకంటే రైతు ఉంటేనే వ్యవస్థ మొత్తం బాగుంటుంది. రైతు మంచిగా లేకపోతే వ్యవస్థ మొత్తం ఇదైపోతుంది. కాబట్టి మ్యాక్సిమం కంపెనీ వాళ్ళు కానీ, షాపుల వాళ్ళం కానీ, మేము కానీ మంచి విత్తనం ఇవ్వాలని కోరుకుంటాం. కాబట్టి ఈ రైతు ఇప్పుడు ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. టోటల్గా ఈ ఊర్లో కల్లా కూడా ఇతను వేసిన 3 రకాల్లో కూడా చాలా గ్రీనిష్గా ఉండి దిగుబడి 20-30 క్వింటాలు పక్కా వచ్చిద్దండి ఇది. కావున రైతు సోదరులందరూ ఈ మెలినా సీడ్స్ వారి రకాలు వేసుకోగలరని మనవి. ఈ పరిస్థితుల్లో, ఈ రోజు రోజుకి వాతావరణ పరిస్థితులు మారే ఈ టైంలో మెలినా సీడ్స్ వారి జమునా 116 అనే తేజ వెరైటీ బొబ్బరిని, తామరపురుని కూడా తట్టుకొని 3 తంతెలుగా కాసి ఈ పులిపాడు పల్నాడు జిల్లా గురిజాల మండలం పులిపాడు విలేజీలో కన్నెపోయిన శివయ్య గారు ఒక 2 ఎకరాలు జమునా 116 సాగు చేశారు. అతనికి మంచి దిగుబడి ఇప్పటికీ 30 క్వింటాల కాపు కాసింది. ఏ ఆకు చూసినా కూడా బాగా మంచి పచ్చదనంతో 3 స్టెప్పులుగా కాసింది. ఎక్కడ ఒక్క పూతలో కూడా తామర పురుగు లేదు. ఎక్కడన్నా ఒకటి తగిలినా కానీ దాన్ని తట్టుకొని మంచి కాపు కాసింది. మా మెలినా సీడ్స్ వారి విత్తనాలు అధిక దిగుబడినిచ్చి రైతుకు తక్కువ ఖర్చుతోటి మంచి దిగుబడినిస్తాయి. ఈ మీరు చూస్తున్నటువంటి ఈ మెలినా సీడ్స్ వారి జమునా 116 రైతు ఇప్పుడు వరకు కూడా 10 కట్టలు పెట్టుబడి పెట్టాడు. పై మందులు సహజంగా ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి కొట్టుకుంటూ ఉన్నాడు. మంచి కాపు కాసింది. టోటల్గా అన్ని ఏరియాల్లో కూడా ఒక పొలం పండితే ఒక పొలం పండకుండా టోటల్గా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువ పొలాలు రసం ఈ తామర పురుగు బొబ్బర వల్ల దెబ్బతిని ఉండయి. ఈ పరిస్థితుల్లో మా జమునా 116 కానీ మాది ఇప్పుడు ప్రస్తుతం మన రైతులు చూశారు గీత 146, ఈ రెండు కూడా తామర పురుగుని, బొబ్బరిని తట్టుకొని మంచి క్వాలిటీతోటి మంచి కాపు కాసి మా రైతుకు మంచి దిగుబడిని ఇస్తున్నాయి.